దుబ్బాక నియోజకవర్గం అప్పనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. మంగళ హారతులు, బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. పని చెప్పినా ఒకటో రెండో మిగిలినాయి. ఆ ఒకటి రెండు ఫంక్షన్ హాల్ గాని, ఇంటడుగు జాగున్న ఇల్లు గాని, అదే విధంగా కాలువలకు మనకు మంచి డబ్బులు వచ్చే విధంగా నేను బాధ్యత తీసుకుంటా. ఎవరితోనైతే, కేసీఆర్ తోనైతే, లేకపోతే ఈ జిల్లా మంత్రిగా నేను చేయాలి కదా? ఇలా బోరింగ్లు వేసి కోసం ముందుకు రావాలి. అందరు కూడా ఈ గ్రామంలో ఇంకెవరన్నా కాంగ్రెస్ బీజేపీలో ఉన్నా కూడా మీరు ముందుకు రండి. నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా నేను సహకరిస్తా. ఈ గ్రామ అభివృద్ధి బాధ్యత సుజాతక్కతో పాటు నేను తీసుకుంటా అని చెప్పి మనవి చేస్తూ, ఎప్పుడైనా పెట్టిపేటలో నా ఇల్లు మీ అందరికి బారిన మందికి తెలుసు. మన కేసీఆర్ ఉండగా అదే మర్రి శెట్టి కింద ఉండి ఈ హసన్ మీరాపూర్ కాడ 15 రోజులుండి మీకు రోడ్ వేసి బస్సు తెచ్చింది మన కేసీఆర్. మీరు ఏమడుగుతుందంటే హసన్ మీరాపూర్ కి వెళ్ళి అప్పనపల్లికి రోడ్ ఒక్కటి చేసి పెడితే మాకు చాలా సౌలత అవుతుంది అని అంటున్నారు. ఆనాడు కేసీఆర్ ఎంత కష్టపడి మీకు పని చేసి పెట్టిండో, నేను కూడా తప్పకుండా ఆ రోడ్డుకు నిధులు మంజూరు చేసి హసన్ మీరాపూర్ అప్పనపల్లి రోడ్ వేయించే జిమ్మేదారి నేను తీసుకుంటాను. మా ఎస్సీ కాలనీలు, మా ఎస్సీ జాగలు మాకు ఇల్లు కావాలని చెప్పి మా ఎస్సీలు కానీ మా బీసీలు కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రత్యేకంగా నాకు కూడా ప్రేమ, కేసీఆర్ గారికి కూడా హసన్ మీరాపూర్ అంటే చాలా ప్రేమ. ఒక 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ గ్రామానికి, 100 ఇండ్లు ఎవరి ఇంటడుగు స్థానంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం చెప్పింది. మొన్నటిదాకా జర కరోనా వచ్చి మనకు వేరే పనులు డిస్టర్బ్ అయినాయి. కరోనా వస్తే మీకు కూడా తెలుసు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. మీకు కూడా 6 కిలోలు ఇచ్చే కాడ 10 కిలోల బియ్యం ఇచ్చినాం, 1500 రూపాయలు బ్యాంకులలో వేసినాం, పప్పు ఇచ్చినాం, ప్రజలు కాపాడుకున్నాం. ఇంకా 3 మీరాపూర్ లో తప్పకుండా అది కూడా ఇచ్చేస్తాం. రైతు బంధు కూడా 247 మందికి ఎకరానికి 5000 కాడికి రైతు బంధు కూడా మన ప్రభుత్వం సాయం చేసింది. ఇకపోతే నేను మీతో కోరేది, ఇక్కడ నాకు మా యాదవులకు మా ముదిరాజులు కుల సంఘం భవనం కావాలని చెప్పి ఒక చిన్న కోరిక ఉన్నది. మొన్ననే మీరు వచ్చి కలిసిన దాన్ని నేను మాట ఇచ్చిన, తప్పకుండా మా ముదిరాజుల యాదవుల భవనము ఆ రోడ్డు 3 కూడా ఒకటేసారి చేసుకుందాం. మీరు మా రండి పడదు అట్నే ఈ గొర్రె. నాకు కూడా మొన్న మీరు వచ్చి కలిసినారు, నాతో మాట్లాడినారు. మనం తప్పకుండా కొట్టాల ఏర్పాటు కూడా నేను చేయిస్తాను. ప్రధానంగా 4 పనులు మనకి చేసుకోవాలి. మా ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో ఇన్ని ఇండ్లు, మోరీలు, అప్పనపల్లి రోడ్డు, మా ముదిరాజులకు యాదవులకు భవనం, ఈ జిమ్మేదారి నేను తీసుకుంటా. లింగన్న మైనార్టీ కవి కలిగిపోయాను. అయితే మన లింగన్న అనుకోకుండా చనిపోయింది. ఇదేమో నడమంత్రంగా మనం కోరుకున్న ఎలక్షన్ కాదు. పొలం వాకిట్లో గోదావరి నీళ్లతో మీ కాళ్ళు కడుగుతామని చెప్పిన మనం చెప్తాం. ఇక బోరు బండికి పని ఉండదు. ఎండాకాలం వస్తే అప్పనపల్లికి బోరు బండి రాదిగా. తెలంగాణ వచ్చినాక 2 దుకాణాలు బంద్ అయినాయి. కరెంటు మోటార్లు మరమ్మతు చేసే దుకాణం బంద్ అయిందా లేదా? మోటార్లు కాలుతున్నాయి. కరెంటు మోటార్లు దుకాణం చేసేది దుబ్బాకల సిటీపేట దుకాణాలు తల వేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాణం బంద్ అయిందా లేదా? కాలుతుందా ట్రాన్స్ఫార్మర్? ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అవు, 2 పోయినాయి. ఇక మూడోది, రేపు బోరింగ్ బండి దుకాణం కూడా బంద్ అవుతుంది. ఇక అవసరమా బోరు? ఇక నీ బోరు ఎండది, నీ బాయి దంగది, నీ కాలువతోనే నీకు 2 పంటలు వండే గొప్ప పని చేసింది టిఆర్ఎస్ పార్టీ కాదా? ఈ చూటే బాజీగాళ్ళు ఇలా ఓట్లప్పుడు మంచి పొలం వాకిట్లో గోదావరి నీళ్లతో మీ కాళ్ళు కడుగుతామని చెప్పిన మనం చెప్తాం. ఇక బోరు బండికి పని ఉండదు. ఎండాకాలం వస్తే అప్పనపల్లికి బోరు బండి రాదిగా. తెలంగాణ వచ్చినాక 2 దుకాణాలు బంద్ అయినాయి. కరెంటు మోటార్లు మరమ్మతు చేసే దుకాణం బంద్ అయిందా లేదా? మోటార్లు కాలుతున్నాయి. కరెంటు మోటార్లు దుకాణం చేసేది దుబ్బాకల సిటీపేట దుకాణాలు తల వేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాణం బంద్ అయిందా లేదా? కాలుతుందా ట్రాన్స్ఫార్మర్? ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అవు, 2 పోయినాయి. ఇక మూడోది, రేపు బోరింగ్ బండి దుకాణం కూడా బంద్ అవుతుంది. ఇంక అవసరమా బోరు? ఇక నీ బోరు ఎండది, నీ బాయి దంగది, నీ కాలువతోనే నీకు 2 పంటలు వండే
ఇంకా గొప్ప పనిచేసింది టిఆర్ఎస్ పార్టీ కాదా? ఈ చూటేబాజిగాళ్ళు ఇవాళ ఓట్లప్పుడు వచ్చిన వానకాలం వచ్చిందంటే ఊసీలు వచ్చినట్టు ఈ ఓట్లు అంతే వచ్చినోళ్ళు. మన దొరకరాయిలు దొరకరాయిలు, దయచేసి ఆలోచన చేసుకోండి. మరి ఇవాళ మన పిల్లలను కొంతమందిని ఇన్ని సీసలో పైసలో ఇచ్చి ఆగం పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. దాంతో మనకు ఒరిగేది ఏం లేదు. అందరు నా తమ్ముళ్ళే, అందరు కూడా నా బిడ్డలే, అందరు కూడా ఈ అప్పనపల్లిలో నాకు ఆత్మీయులే. నేను తప్పకుండా అప్పనపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో చేసుకుందాం. మీరందరూ కూడా సుజాతక్కను ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే అందుకే వచ్చిన మీరు కోసం ఒక 50 ఇండ్లు మంజూరు చేపిస్తా. కొన్ని పనులు అయినాయి మనకు. ఇవాళ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద మీకు 116 రూపాయలు ఇవాళ ఎవరు పెళ్లి పెట్టుకున్నా వస్తున్నాయా లేవా? ఇవాళ నాకు తెలిసి ఒక మీరాపూర్ కార్డ్నే దాదాపు 20-25 మందికి ఆడపిల్ల పెళ్లిలకు సాయం జరిగింది. అట్లే ఈరోజు పింఛన్లు కూడా 187 మందికి నెలకు 2000 పదహారు ఇస్తున్నారు. నిన్న బీజేపీ వంద 1 పైసా లేదు, కాంగ్రెస్ వంద కూడా 1 పైసా లేదు. అచ్చంగా మన కేసీఆర్ ఇస్తున్నాడు. ఇలా బీడీలు చేసి అక్క జిల్లాలకు కూడా మన కేసీఆర్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకున్నాం.